సామాన్లని సదలి వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. వదిలి విని, ఎవరు నువ్వు? నా భర్త గురించి వాడు చెప్పింది అంత నిజమేనా? ఆయన నీకెలా తెలుసు? ఇన్నాళ్ళు తెలిసినా తెలియనట్టు చెప్తాను. ముందు బయలుదేరండి. నిన్ను వెళ్ళనివ్వను. ఇప్పుడు నాకు తెలిసి తీరాలి. నా భర్త ప్రాణాలతో ఉన్నారా లేదో నాకు తెలిసి తీరాలి. చెప్పు. తర్వాత చెప్తానని చెప్తున్నాగా. వెళ్ళనివ్వను. నా బిడ్డని, నా బిడ్డని చంపడానికి వచ్చాడే వాడికి నీకు ఏమిటి సంబంధం? చెప్పు. నీకు దండ పెట్టాలి. మంచి వాళ్ళు నటించవి మమ్మల్ని కాపాడడానికి లేక చంపడానికా? నిన్నే అడిగింది. చెప్తావా లేదా? నాకు నిజం తెలిసి తీరాలి. చెప్పు. మేడం, ఆయన ఎవరో నేను చెప్తాను. ఊరిని కాపాడాలనుకున్న పోలీసులు మేమైతే, మిమ్మల్ని మీ అబ్బాయిని కాపాడాలనుకున్న కాకూట్లు వేసుకుని పోలీసం ఆయన. రామాపురం, కోదాడ మన దేశంలో ఉన్న ఆ రెండు గ్రామాల గురించి ఇంతవరకు వినడం మీరు, కానీ మీకు ఆ రెండు గ్రామాలకి వేడిన సంబంధం ఉంది. అదేమిటో ఈయనెవరో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరామా? మర్యాదగా అందరూ దారోదలండి. ఈ ఊరికి వంతెన కట్టడానికి వచ్చిన ఇంజనీర్ గారి చేతని మీ గజపతి గారి పిల్లలు నరికేశారు. మా ఊళ్ళోకి పోలీసులు రావడమే తప్పు, అది మా అయ్యగారి ఇంటికి వచ్చారే అది ఇంకా తప్పు. నేరస్తులను అరెస్ట్ చేయడానికి అడ్డుపడ్డారో, కాల్పులు తరపాల్సి ఉంటుంది. మీరు 40 మందే వచ్చారు, ఒక తుపాకీలో 6 గుళ్ళున్నా మహా అయితే 240 మందినే చంపగలుగుతారు. మేము 2000 మంది ఉన్నాం. మేమంతా ఏకమైతే ఒక్క పోలీసు కూడా ప్రాణాలతో బయటకు వెళ్ళాడు చెప్తున్నా. అయ్యా, ఆవేశపడకండి సార్. రండి సార్, వెళ్ళిపోదాం. ఏమిటయ్యా నువ్వు అనేది? గవర్నమెంట్ స్టాఫ్ చేరికిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా వెళ్తాం? వీళ్ళు అడుగు మృగాలు లాంటి వాళ్ళు సార్, ఆవేశం ఎక్కువ సార్. వీళ్ళు వంగాలంటే ఒక్కటే దారి సార్. ఏమిటది? నాతో రండి సార్. ఎవరు చెయ్యో నరికేశారని బయట పోలీసులు ఒకటే గొడవ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ నరుకోటలు చంపుకోటలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మావయ్య. మీరు మందలించకపోతే ఎలా చెప్పండి? ఇంజనీర్ చెయ్యి నరికారా? అవును పెదనన్న. వాడిని కొట్టారంటే? తల నరికరంటే చెయ్యి నరికి వస్తారా? ఇదే నా తమ్ముడు, అదేరా మీ నాన్న. వాడే గనక ప్రాణాలతో ఉండుంటే ఈ పాటికి ఆ ఇంజనీర్ ని పాతాళంలో పాతి పెట్టేవాడు. ఏమ్మా, మందలించాల్సిన వాడిని ఇలా మాట్లాడానే? 2 గోళ్ల సమస్య వల్ల నేను కొడుకులను పోగొట్టుకున్నాను, కానీ వీళ్ళు తండ్రిని పోగొట్టుకున్నారు. నాకున్న అదే కడుపు మంట వీళ్ళకి ఉంటుంది. రే, నేను కోర్టుకెళ్ళొస్తాను. అలాగే పెద్దనాన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఆ ఒడునున్న రామాపురానికి సార్. రామాపురానికి? అవును సార్. 2 గోళ్ల మధ్య వంతెన కట్టడానికి వచ్చిన ఇంజనీర్ చేయి వీళ్ళేగా నరికింది? అవును సార్. అసలు వీళ్ళ గొడవ కారణం ఏంటయ్యా? సార్, 10 సంవత్సరాల క్రితం ఉప్పుని వచ్చినప్పుడు కలిసి ఉండే 2 ఊళ్ళు నేల వల్ల విడిపోయాయి సార్. అందుకా గొడవ? అందుకే సార్. ఓ కేసు విషయంగా గజపతి కొడుకును అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఈలోగా వాళ్ళిద్దరు తొందరపడి ఒకరినొకరు పొడుచుకు తెచ్చారు. తన కొడుకుల చావుకి వీరస్వామి కారణం అనుకుని గజపతి అతని వంశాన్ని నిర్వహణ చేయాలనుకున్నాడు. ఈ గొడవల్లో వీరస్వామి కొడుకు చిన్న వయసులోనే తప్పిపోయాడు. వాడిని కనిపెట్టి చంపకుండా వదిలిపెట్టనని గజపతి గారు కూర్చున్నారు. ఈ పగలు 2 కుటుంబాల మధ్య ఎక్కువై 2 వాళ్ళు నరుక్కోవడం మొదలెట్టారు సార్. అందుకే వంతెన కట్టడానికి వచ్చిన ఇంజనీర్ చేయి నరికిపారేశారు. మరి వీళ్ళని ఎలా అరెస్ట్ చేయడం? వీళ్ళని చూసి ఊరే భయపడుతుంది, కానీ వీళ్ళు భయపడే మనిషి ఒకరు ఉన్నారు. వారిని చూడడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం సార్. ఈ డబ్బు బ్యాంక్ లో చంపకండి. ఈసారి నమస్కారం అండి. గజపతి గారి విషయం అంతా విన్నాను. ఇంకో గంట సేపట్లో వాళ్ళు స్టేషన్లో ఉంటారు. మీరు భోంచేసి వెళ్ళండి. నువ్వు వెళ్ళి దగ్గరుండి వారికి ఏమేమి కావాలో అన్ని ఏర్పాట్లు చూడు. అలాగేనండి. ఏమయ్యా, వాళ్ళేమో వీరిని చూస్తే భయపడతారని చెప్పు, వీరిని చూస్తే అనిపించట్లేదే. సూక్తి ముక్త వాళ్ళు ఇలా 2 ముక్కలే మాట్లాడారేంటనా? చెప్పేది వీరు, చేసేది ఇంకొకరు సార్.
మీరు తన్నులు తినకుండా లొంగుతారని మా ఊరి వాళ్ళు అన్నారు. లొంగరు అన్నాను, కాదు లొంగుతారు అన్నారు, ముమ్మాటికి లొంగరన్నాను. మీరేమంటారు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి ఒంటరిగా వస్తావు? సింహం ఒంటరిగానే వస్తుంది, పందులు ఇలా గుంపుగా పడుంటాయి. నా ప్రశ్నకు సమాధానం. రే, వీడు ప్రాణాలతో బయటకు పోకూడదు. జై వీరాంజనేయ. Ah!